గురుగారు ఉపనయనం అలాగే వివాహం జరిగినటువంటి ఆ శుభ కార్యాల తర్వాత 16 రోజుల తర్వాత 16 రోజుల పండుగని చేస్తూ ఉంటారు కదా ఈ పండుగ విశేషం ఏంటి మన కనుమరుగవుతున్నటువంటి సంస్కృతి సంప్రదాయాల్లో ఈ 16 రోజుల పండుగ ఇది కూడా ఒకటి ఎందుకంటే ఈ రోజుల్లో వివాహాలు ఎలా జరుగుతున్నాయో అందరికీ తెలుసు కళ్యాణ మంటపాల్లో ఎక్కువ శాతం జరుగుతున్నాయి మధ్యాహ్నం పూట వివాహం సాయంత్రం అయ్యేసరికి లేకపోతే సాయంత్రం పూట వివాహం మరుసటి రోజు మధ్యాహ్నం అయ్యేసరికి సర్దుకోటారు ఇంకా తర్వాత ఏమిటి కార్యక్రమాలు ఏంటి 16 రోజుల పండుగ ఏమిటి ఇది మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలు 16 రోజుల పండుగ ఏనాడ ఏం చేసేవారంటే ఈ జంధ్యాలు తీసి అంటే బంగారపు జంధ్యాలు ఉండేవి అంటే దాన్ని ఇప్పుడు ఆచారంలో ముందు రోజు తీసేస్తున్నారు ఇలాంటివన్నీ ఉన్నాయి ఈ జంధ్యాలు తీసి సోదరికి అందచేసేటువంటి వారు ఈ పెళ్లి కొడుకు సంబంధించినటువంటి అంటే బంగారంతో ఉండేటువంటివి అంటే సోదరు ఏం చేస్తుందంటే చక్కగా ఆ అక్కగారు కానివ్వండి చెల్లి కానివ్వండి తన సోదరుడికి వివాహం జరిగింది ఇదిగో ఆ సందర్భంగా నాకు ఈ బంగారం లభించింది అది చెప్పి ఆవిడ చాలా సంతోషిస్తుంది అంటే అంతే తన తోబుట్టువుల్ని సంతోషింపచేయటానికి 16 రోజుల పండుగ ఒక కార్యక్రమం పెట్టారు ఆ 16 రోజుల నాడు చక్కగా ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా మగపిల్లవారి తరపు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలవాలి పిలిచి చక్కగా భోజన భాజనాలు ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత చక్కగా వాళ్ళని వివాహపు రోజున ఎంత శ్రద్ధాభక్తులతోటి గౌరవం చేస్తారో ఈ 16 రోజుల పండుగ నాడు కూడా అంత చక్కగా వాళ్ళని గౌరవం చేయమన్నారు అంటే ఏంటండి వివాహం రోజున చేసినట్టు 16 రోజుల పండుగ ఎందుకు చేయమన్నారంటే చంద్రుడు షోడశ కళా ప్రపూర్ణుడు మన ప్రతి సంస్కృతి సంప్రదాయం వెనక చాలా విశిష్టత ఉంటుందమ్మా అంటే ఈ కాపురం ఏదైతే ఉన్నదో చంద్రుడిలాగా అంటే 16 కళలు నింపుకున్నటువంటి ఆ రామచంద్రుడి యొక్క అనుగ్రహం చేత ఇదిగో ఈ నూతన వధూవరులు కూడా దాంపత్యంలో ఎటువంటి పరపత్సాలు లేకుండా చక్కగా కనువిందుగా వాళ్ళు సుఖంగా ఉంటూ పక్క వాళ్ళని కూడా సుఖంగా ఉంటారు అది చాలా ప్రధానం అందువల్ల ఆ రకంగా ఉండాలి వీళ్ళు సుమ అని చెప్పి మీరు మేము చక్కగా ఈ వధూవరుల్ని ఆశీర్వదిద్దాము అని చెప్పి ఈ 16 రోజుల నాడు ఇతోధికమైనటువంటి దీవెనల్ని వాళ్ళకి అందచేయాలి ఇంకా ఈ 16 రోజుల నాడు చేసేటువంటి పని ఏంటంటే ఇప్పుడంటే వెంట వెంటనే మారుస్తున్నారు కానీ 16 రోజుల వరకు పూర్వం పసుపు తాడు మాత్రమే ఆ పెళ్లి కూతురికి ఉండేది ఈ 16 రోజుల పండగ నాడు మాత్రం ఆ పసుపు తాడుని బంగారపు గొలుసులో అలా మార్చి అలా చక్కగా తాళిబొట్టు కళ్ళకద్దుకునేటువంటి వారు అది మార్చేటువంటి సంప్రదాయం మన తెలుగు వాళ్ళల్లో ఈ 16 రోజుల పండుగ నాడు ఉండేది ఈ రకంగా ఒకనాడు చాలా ప్రసిద్ధి చెందినటువంటిది 16 రోజుల పండుగ ఇప్పటికీ కొద్ది కుటుంబాల్లో మాత్రం దీన్ని అనుసరిస్తున్నారు ఇందాక నేను చెప్పినటువంటి ఆచారాలని పెళ్లి తర్వాత వెంట వెంటనే లేకపోతే పెళ్లి అయిన మర్నాడే కొంతమంది ఆచరిస్తున్నారు ఆచారం కొంతమంది పాటిస్తున్నారు కానీ రోజుల్లో మాత్రం మార్పులు వస్తున్నాయి